అమ్మా కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో అంట ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు కూర్చుందట ఎంత ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో ఉందట దానికి ప్రతి నెల వడ్డీ ఎంత వస్తుందో తెలుసా మూడు కోట్ల రూపాయలు వడ్డీ వస్తుందంట ప్రతి నెల అలా వడ్డీ వచ్చి వచ్చి ఇప్పటికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మళ్ళీ కూర్చుందట బ్యాంకులో ఎవరు అకౌంట్లో టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో ఇక టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో అంతుంటే ఇక టిఆర్ఎస్ పార్టీ నాయకుల అకౌంట్లలో ఎంతుంటుంది టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి అకౌంట్లో ఎంతుంటుంది టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బిడ్డ కొడుకు అల్లుడు మేనడు వీళ్ళ అకౌంట్లలో ఉంటాయి మరి ఎవరికైంది తల్లి బంగారు తెలంగాణ ఈ లెక్కన ఈ లెక్కన తెలంగాణలో అసలు ఈరోజు అప్పు లేని వాడే లేడు ప్రజలకు మొత్తం అప్పు అయింది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అప్పులు గట్ల లేక ప్రజలేమో అప్పుల పాలైతే వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు లక్షల ఎకరాలు ఎకరాలకు భూ కబ్జాలు చేసి ధరణి పోర్టల్ అని చెప్పి నాలుగు ఎకరాలు ఉన్నవానికి రెండు ఎకరాలు చూపిస్తుంది రెండు ఎకరాలు ఉన్నవానికి ఒక ఎకరా చూపిస్తుంది అసలు ఒక ఎకరా ఉన్న వాళ్ళకి అసలు భూమే లేకుండా చూపిస్తుంది మరి ఇట్లా భూములన్నీ కబ్జాలు చేసుకుంటూ ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆలోచన చేయండి ఆలోచన చేయండి తల్లి కేసీఆర్ గారు నాలుగు వందల కోట్ల రూపాయలు నాలుగు వందల ప్రజల సొమ్ము నాలుగు వందల కోట్ల రూపాయలు మన రెండో తేదీన కేసీఆర్ గారు పెద్ద పెద్ద పేపర్లలో ఆయన ఫోటోలు వేసుకొని ఏది దేశం మొత్తంలో అన్ని న్యూస్ పేపర్లలో ఫ్రంట్ పేజీలలో కేసీఆర్ గారు పెద్ద పెద్ద ఫోటోలు వేసుకొని అన్ని టీవీ ఛానళ్ళల్లో ఆయన అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నాడు ఏది మీ డబ్బు ప్రజల డబ్బు నాలుగు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఆయన ప్రచారానికి వాడుకున్నాడు ఆయన ముఖం వేసుకొని దేశం మొత్తం అవసరమా మన వాళ్ళు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కనీసం పెన్షన్లు కూడా టయానికి ఇవ్వడం లేదు జీతాలు టయానికి ఇవ్వడం లేదు కానీ మీ డబ్బంతా దేనికి వాడుతున్నాడు కేసీఆర్ గారు ఆలోచన చేయండి అందుకే చెప్తున్నాం తల్లి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించింది అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారి పాలన ఇప్పుడు లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ప్రతి వర్గాన్ని ఆదరించారో ఇప్పుడు ఆ ఆదరణ లేదు కాబట్టి ప్రజల పక్షాన నిలబడే నాదుడే లేడు ప్రశ్నించే వాడే లేడు కాబట్టి అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు పుట్టింది మీరందరూ ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారి రక్తం నేను రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ నేను మీరు ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబెట్టడమే కాకుండా ఆయన పథకాలన్నింటినీ మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ నిలబెడుతుంది వ్యవసాయమైన మహిళలైన వృద్ధులైన బిడ్డలైనా చదువుకున్న వాళ్ళైనా ఎవరినైనా ఎవరికి ప్రతి వర్గానికి ఒక సహాయం అంటూ అవసరం లేకపోతే ఈ సొసైటీ ఈ సమాజం అన్నది పైకి రాలేని పరిస్థితి అప్పుల్లో కూరుకుపోయి ఈరోజు పేదవాడి నడ్డి విరుస్తున్నారు పాలకులు కానీ ఎవరు పట్టించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటుందా బీజేపీ పార్టీ పట్టించుకుంటుందా అందరూ దొంగలే కదా అందరూ దోచుకుంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముడుపోయారు కదా కేసీఆర్కు మరి బీజేపీ పార్టీ వాళ్ళైనా ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇంకొకటి అన్నారు ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నారా అందరూ వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప పేదవాడు ఎలా బతుకుతున్నాడు అన్న ఆలోచన ఎవ్వరికీ లేదు అందుకే చెప్తున్నాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మేము స్థాపించిన కొత్త పార్టీ కానీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీ అయినా వైఎస్ఆర్ గారు మీకు కొత్త కాదు వైఎస్ఆర్ గారు మీ వైఎస్ఆర్ గారు ఐదు సంవత్సరాలు మీకు సేవ చేస్తూ ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారు మేము స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో మీ వైఎస్ఆర్ గారి పేరుంది మేము స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో మీ వైఎస్ఆర్ గారి బొమ్మ ఉంది అందుకే చెప్తున్నాం వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడాలి మీ అందరూ ఆశీర్వదించండి మీ అందరూ ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాట తప్పని మడమ తిప్పని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది మళ్ళీ వ్యవసాయాన్ని మేము పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు అసంత పెద్ద ఆపరేషన్లు చేయించుకోగలిగే ఆరోగ్యశ్రీనైనా మేము బ్రహ్మాండంగా అమలు చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికే కాదు ఎంతమంది ఉంటే అంతమంది ముసలోలకు వితంతులకు వికలాంగులకు మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత ఎస్సీలు బీసీలు ఎస్టీలు ప్రతి పేదవాడి బాగు కోసం సంక్షేమం కోసం మీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పనిచేస్తుంది తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం మీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పనిచేస్తుంది మీరు ఆశీర్వదించండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని దీవించండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాను ఎత్తండి అమ్మా మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన సాధ్యం ఆలోచన చేయండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు మాత్రమే ఈ ఓటు అనే ఆయుధము మీ చేతుల్లోకి వస్తుంది కానీ మీ ఓటు కావాల్సిన ప్రతిసారి ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి కేసీఆర్ గారు మంచి మంచి వాగ్దానాలతో వస్తాడు మంచి మంచి మాటలు చెప్తాడు గాడ రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు మనం నమ్ముతున్నాము ఓట్లేస్తున్నాం ఆలోచన చేయండి ఓట్లు వేయించుకున్నాక కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు ఎవరినే కానీ తిరిగి చూడడం లేదు ఏరు దాటేంతవరకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు అదే చేస్తున్నాడు కేసీఆర్ గారు మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఇప్పుడు ఈ దళిత బంధువు కూడా ఒక మోసమే మళ్ళీ ఎస్టీ బంధువు అంటున్నాడు మళ్ళీ బీసీ బంధువు అంటాడు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు నమ్ముతారా ఇప్పటికీ ఒక మాట కూడా నిలబెట్టుకోలేని వాడు ఇక ఎన్ని మాటలు ఇస్తే మాత్రం ఏమి లాభం ఆలోచన చేయండి మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఈసారి మోసపోతే మాత్రం మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించరు మీ భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు ఆలోచన చేసి మీ కోసం తప్పించే వాళ్లకు ఓట్లేయండి మీకోసం సేవ మీకు సేవ చేయాలనుకుంటున్న వాళ్లకు మీరు ఓట్లేయండి ప్రజలు బాగుపడాలి అంటే పాలకుడు మంచివాడై ఉండాలి రాజశేఖర రెడ్డి గారు మంచివాడు కనుక మంచి మనసు ఉన్నవాడు కనుక ప్రజల కోసం అలాంటి పథకాలను రూపొందించాడు అలాంటి పథకాలను రూపొందించడమే కాకుండా మళ్ళీ వాటిని చిత్తశుద్ధితో అమలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఆ పాలన కావాలి అంటే మీ అందరూ రాజశేఖర రెడ్డి గారి బిడ్డను ఆశీర్వదించండి మీకు మాటిచ్చి చెప్తున్నాను ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేసిన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది మీకోసమే కట్టుబడి ఉంటాను మీ సంక్షేమం కోసం నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి గారి మీద ఒట్టేసి చెప్తున్నాను నేను మరొకసారి మరొకసారి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వస్తుందని మీ ఊరికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వచ్చిందని మీరు మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు ఇంతసేపుగా ఇక్కడ కూర్చున్నారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డను చూడాలి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఏం చెప్తుందో వినాలి రాజశేఖరరెడ్డి గారి బిడ్డను ఆశీర్వదించాలని గుండె నిండా అభిమానంతో వచ్చారు మీ ప్రేమకు మీ ఆప్యాయతకు మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది